వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ విశాఖ నుంచి పోటికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ప్రజా క్షేత్రంలో పెద్దగా కనిపించని ఆయన మీడియాలో మాత్రం తెగ డిబేట్స్ చేస్తూ ఉంటారు. ఏపీ వాసి అయిన ఆయనకు వాగ్ధాటి చూసి బీజేపీ పెద్దలు రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు లోక్సభలో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న జీవీఎల్ వైజాగ్ పైనే మనసు పడడానికి కారణాలేంటి? అసలు ఏ లెక్కలతో ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు? బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఏపీ పాలిటిక్స్ లో ఆ పేరు సుపరిచితమే. మీడియాలో అనర్గళంగా మాట్లాడేస్తూ ఏపీలో బానే పాపులర్ అయ్యారాయన. జీవీఎల్ పుట్టింది ప్రస్తుత బాపట్ల జిల్లా బల్లికురువ గ్రామంలో. ఆయన తండ్రి 30 ఏళ్లు పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. అదే జీవీఎల్ కి రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసిందంటారు. జీవీఎల్ ఉన్నత చదువులు కూడా గుజరాత్ లో కొనసాగాయి. ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్న జీవీఎల్ కొన్నేళ్లుగా బీజేపీలోకి కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. జీవీఎల్ వాక్ చాతుర్యం, పట్టుదల చూసిన అధిష్టానం 2018 మార్చిలో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. అప్పటి నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న జీవీఎల్ ఖాళీ దొరికితే వైజాగ్ లో వాలిపోతుంటారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న గత కొన్నేళ్లుగా జీవీఎల్ విశాఖ చుట్టే తిరుగుతున్నారు. బీజేపీ కార్యక్రమాలతో పాటు తన సొంత ఎజెండాతో మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతలా అంటే సిట్టింగ్ ఎంపీ ఫ్లెక్సీల కన్నా విశాఖ నగరంలో జీవీఎల్ ఫ్లెక్సీలే ఎక్కువగా కనబడుతుంటాయి. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఎప్పటి నుండో విశాఖ ఎంపీ స్థానం నుండి లోక్సభ బరిలో దిగాలనే కోరిక ఉండటంతో ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటూ వస్తున్నారు. గత 20 ఏళ్లుగా విశాఖ ఎంపీలుగా నాన్ లోకల్ వ్యక్తులే గెలుస్తుండటంతో జీవీఎల్ విశాఖను సెలెక్ట్ చేసుకున్నారట. ఇప్పటి వరకు విశాఖ లోక్సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారికే ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయి అన్ని పార్టీలు. 2004లో నేదురుమల్లి, 2009లో పురంధేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ వీరంతా నాన్ లోకల్ లీడర్లే. ఆ లెక్కలతోనే 2014 ఎన్నికల్లో జీవీఎల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. బొత్స ఝాన్సీ రాజకీయ నేపథ్యం, భర్త బొత్స సత్యనారాయణ మంత్రి కావటం, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావటం, బీసీ కులానికి చెందిన వాళ్లు కావటంతో రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. మరోపక్క టీడీపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు బాలకృష్ణ చిన్నల్లుడు అయిన భరత్ లైన్ లో ఉన్నారు. భరత్ కుటుంబం ఈస్ట్ గోదావరి నుంచి వలస వచ్చిన ఎన్నో దశాబ్దాలుగా విశాఖలోనే ఉండటంతో నాన్ లోకల్ అన్న ప్రసక్తే లేదు. వైసీపీ టీడీపీల అభ్యర్థులకు లోకల్ అనే ముద్ర ఉంది. అయితే నాన్ లోకల్ అయిన జీవీఎల్ విశాఖ ఎంట్రీ వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో బీజేపీకి విశాఖ ఎంపీ సీటు ఇచ్చినట్లు, ఈసారి కూడా అక్కడి నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలన్నది జీవీఎల్ ఆలోచనట. ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే తనకు బీజేపీలో ఉన్న పరిచయాలతో సీటు తెచ్చుకుందామని చూస్తున్నారట. అసలు జీవీఎల్ విశాఖనే ఎందుకు ఎంచుకున్నారు అనేదే ఇప్పుడు చర్చల్లో నలుగుతోంది. ముఖ్యంగా 2014 ఎన్నికల సరళి ఈసారి తనకి కలిసి వస్తుందని జీవీఎల్ భావిస్తున్నారట. ఇప్పటి వరకు గత 20 ఏళ్లలో నాన్ లోకల్ అభ్యర్థులు గెలవటం, రానున్న ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చు అనే అభిప్రాయం ఉండటం జీవీఎల్ ప్లాన్ గా తెలుస్తోంది. మరోపక్క విశాఖ నగరంలో నార్త్ ఇండియాకు చెందిన మార్వాడీలు, గుజరాతీస్, పంజాబీస్ ఎక్కువగా కనిపిస్తారు. వీళ్లతో పాటు ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఉద్యోగుల కుటుంబాలు ఉన్నాయి. వారంతా బీజేపీకి ఓటు వేస్తారనే నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు ఆయన. ఎన్నికల్లో ఆయా వర్గాలకు చెందిన ఓటర్లు, ముఖ్యంగా విశాఖ ఉత్తరం నియోజకవర్గంలోని వారు మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేసి బీజేపీ అభ్యర్థి అయిన కంభంపాటి హరిబాబును గెలిపించారు. ఇప్పుడు 2014 నాటి ఈక్వేషన్లు రిపీట్ అవుతాయన్న నమ్మకంతో జీవీఎల్ విశాఖ చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎలా ఉన్నా రానున్న ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేయడానికి జీవీఎల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బీజేపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.